జెడ్ పోల్స్ అందరూ ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. తెదేప జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4వ తేదీ ఎన్నికల ఫలితాల సందర్భంగా కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవించడం తథ్యమన్నారు. వైసీపీ హయంలో మద్యం స్కామ్ జరిగిందని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న నకిలీ మద్యం సీసాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తిక్కారెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెదేపా నేతలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిన్న సాయంకాలం ఎగ్జిట్ పోల్ అనేటివి 6 గంటల తర్వాత రావడం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే, అందరు అనుకున్నట్లుగానే, ప్రజల అభీష్టం మేరకే ఎగ్జిట్ పోల్స్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీకి ఊహించనటువంటి రిజల్ట్ రాబోతుంది, మంచి మెజార్టీ రాబోతుంది అని చెప్పి మెజార్టీగా ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళు కాకుండా అతీతాలకు సంబంధించినటువంటి సర్వే టీంలన్నీ కూడా చెప్పినాయి. దీంతో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకి, కర్నూలు జిల్లా ప్రజలకి, ఉమ్మడి జిల్లా ప్రజలకి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. 1999 తర్వాత మళ్ళీ మంచి రిజల్ట్ కర్నూలు జిల్లాలో కూడా రాబోతుంది అని చెప్పేసి మనమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. రేపు లేదు ఎల్లుండి ప్రజలకు నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నా, ఎందుకంటే కార్యకర్తలు కూడా విన్నపం చేస్తూ ఉన్నా, నాయకులు కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా గలాటాలకు కానీ లేక భేషాజ్వాలకు కానీ పోకుండా ధైర్యంతో మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ప్రభుత్వం వస్తుంది, మనం అనుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వస్తుంది. కాబట్టి మనమే ఒక మెట్టు తగ్గి కానీ గొడవలకు కానీ ఇంకో దానికి మన వైపు నుంచి కవింపు చర్యలు వద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేమందరూ కూడా, నేను కానీ సోమిశెట్టి గారు కానీ, బీటీ నాయుడు కానీ, నాగేశ్వర యాదవ్ గారు కానీ, కేవీ సుబ్బారెడ్డి గారు, ప్రభాకర్ గారు కానీ, మేము అందుబాటులో ఉంటాం ఇక్కడనే పార్టీ ఆఫీస్లో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ. కాబట్టి కౌంటింగ్ పోయే ఏజెంట్లు కూడా రేపటి నుంచి చాలా నిష్ఠగా ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు ఆ బ్రీతింగ్ టెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళ ప్రభావం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా కళ్ళు సరాయేటోళ్ళు రేపు తర్వాత మానుకుంటారా నాయన అని చెప్పి అందరూ చెప్తున్నాం అన్ని పార్టీల వాళ్ళకి, ఎందుకంటే ఆడవైనా బయటకు దొబ్బుతారు వైసీపీ వాళ్ళు అయినా, టీడీపీ వాళ్ళు అయినా, ఎవరైనా కూడా. కాబట్టి రేపు నుంచి నిశ్చిత ఉండాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి మీరు అందరు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయోగాలు అంటే అన్ని ప్రయోగాలు చేశారు. ఆయన చేయని ప్రయోగం అంటూ లేదు, చేయని దుర్మార్గం అంటూ కూడా ఏం లేదు. కానీ జనం చంద్రబాబు వైపు నిలబడినందుకు జనం అందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. 2 రోజుల ముందే మనం ఏమంటే, వాళ్ళు అనుకున్నారు మేము అవి చేసినాం లేక ఇవి చేసినాం అని చెప్పి, వాళ్ళకి నిజంగా ఆ ఎగ్జిట్ పోల్స్ కానీ లేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటే చేయరు. చూస్తున్నాం ఈరోజు పోస్టల్ ఆఫీస్లో ఇంకా పోస్టల్ బ్యాలెట్ని ఆపినారు. ఆ 1500-2000 ఓట్లతో కూడా మేము గెలుస్తామేమో అనే గొంతెమ్మ కోరికలు, అంటే మన దింపుడు గల్లం ఆశలు అంటాం వాటిని, పోస్టల్ బ్యాలెట్ను కూడా పోస్ట్ ఆఫీస్లో ఆపించినటువంటి ఇంత దిగజారిన వ్యవస్థను ఎప్పుడు చూడలే. కర్నూలు నుంచి నేను మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోయోజన సంఘం ఉపాధ్యక్షుడి. మరి ఈరోజు నిన్నటి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, 40 ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, పాతవి కొత్తవి అన్ని సర్వే చేయగా, మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యమైనటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి విషయాన్ని తెల్లం చేయడం జరిగింది. కాబట్టి
100%, రేపు సోమవారం లేదా మంగళవారం రోజు ఇచ్చేటువంటి ఒరిజినల్ ఫలితాలని ఏకీభవిస్తూ ఈ ఫలితాల గురించి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, వచ్చేది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భాగస్వామి ప్రభుత్వమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడము ఖాయమని ఘంటాపథంగా చెప్తున్నాం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.